హలో యూట్యూబ్ దోస్తులు, మన ఛానల్లోకి అందరికీ స్వాగతం అది తెలుపుతున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మీతో ఒక చిన్న విషయం అయితే కనుక చెప్పాలనుకుంటున్నాను. ఎవరు దయచేసి తప్పుగా అయితే అనుకోకండి. ఓట్లకు ఒక్కరోజే టైం బాకీ ఉందండి, రేపు ఒక్కరోజే టైం ఉంది, అంటే ఈరోజు కూడా ఉందనుకోండి. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీకు నచ్చిన పార్టీని లేదా మీకు నచ్చిన నాయకుడిని అభిమానించండి, ప్రేమించండి. తర్వాత మీకు ఓపికగా ఉంటే ప్రచారం కూడా చేయండి, తప్పులేదు. కానీ పక్కనున్న వారితో మాత్రము, మన దోస్తులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, లేదా ఇరుగు పొరుగు కావచ్చు, వారితో మాత్రం శత్రుత్వం అయితే పెంచుకోకండి ఈ ఎలక్షన్లో వచ్చేసి. ఎందుకంటే ఈ ఎలక్షన్లో మీ అన్నో లేదా మీ బామ్మడిదో లేదా మీరే పోటీ చేస్తున్నారు అనే ఫీలింగ్ మాత్రం తెచ్చుకోకండి. ఓట్లు పడ్డ ఒక్క సెకండ్ తర్వాత వచ్చేసి మీకు ఎవరు పట్టించుకోరు మిత్రులారా. ఎలక్షన్ తర్వాత వచ్చేసి వాళ్ళు వాళ్ళు ఒకటే అవుతారు. ఎలక్షన్ల తర్వాత మరుసటి రోజు నుండి మీ తిండి మీరే సంపాదించుకోవాలి, మీ కుటుంబాన్ని మీరే పోషించుకోవాలి, తప్ప ఎవరు వచ్చి పోషించరండి. కాకపోతే ఇంక ఈ విషయం వచ్చేసి చెప్పాలనుకున్నాను మన దోస్తులందరికీ కూడాను. కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చేసి ఈ విషయం గురించి దృష్టి అయితే పెట్టండి. మరి చాలామంది నిన్న కూడా ఒక షార్ట్ అయితే పెట్టున్నాను, ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో ఎవరు గెలుస్తారో ఎవరు గెలుస్తారో అని. ఎవరు గెలిచినా కూడా మన తలదాత మారదండి. ఎందుకనంటే మన కష్టం మనమే చేయాలి, మన సంపాదన మనమే తెచ్చుకోవాలి, తప్ప నుంచి మనకు భవిష్యత్తు అనేది మనకైతే కనుక మారదండి. ఎందుకంటే మనం కష్టంతో మన భవిష్యత్తును మార్చుకోవాలి, కానీ ఏ నాయకులు వచ్చినా కూడా మనకైతే రాదండి. అయితే నేను ఏ నాయకులు నేను అయితే తప్పు పట్టేది, ఎవరు వచ్చినా కూడా బాగా చేస్తున్నారు. కాకపోతే కనుక మనం అభివృద్ధి బంధంలో నడవాలంటే మాత్రం మన కష్టాన్ని మనమే చేసుకుంటూ మనమే అభివృద్ధిలోకి రావాలి, తప్ప ఒకరి మీద ఆధారపడకూడదనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఎవరు దయచేసి తప్పుగా అనుకోకండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కొత్తగా పెట్టాం కాబట్టి చాలా తక్కువ మంది అయితే ఉన్నారు దోస్తులు, దయచేసి మీరు నన్ను ప్రోత్సహిస్తారని నేనైతే కనుక కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ అయితే కనుక మీతోటి అయితే కనుక కలుస్తాను. అంతవరకు అయితే సెలవు, బాయ్ బాయ్.